हाई एव्री वन वेलकम बैक टू अवर चैनल क्रेजी कजिन्स सो ई थंबनेल चूस्तेने मीकु अर्थमैपोयि उंटुंदि ई रोजु वीडियो देनि गुरिंचि अनि यस ई रोजु वीडियो स्टोरी आफ् एव्री यंगर सिब्लिंग ప్రతి ఇంట్లో యంగర్ సిబ్లింగ్ కి ఇచ్చే ప్రివిలేజే వేరు ఇంచుమించు చెప్పాలంటే అడ్వాంటేజెస్ ఎక్కువ యంగర్ సిబ్లింగ్ కి ఆ అడ్వాంటేజెస్ ఏంటి ఆ ప్రివిలేజ్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని 10 సెకండ్స్ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి అన్నిటికన్నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చి ఎంతసేపు టీవీ ఫోన్ చూసినా ఏమనకపోవడం ఇన్ఫాక్ట్ మనం చెప్పామనుకోండి మనల్నే తిడతారు వాళ్ళని ఏమన్నారు ఎంత వేడి ఉందో వీళ్ళు అందరికంటే స్పీడ్ గా పడుకుంటారు కానీ మార్నింగ్ లేయడం మాత్రం చాలా బద్ధకం అందరికన్నా ఫస్ట్ నిద్రపోతి అన్ని అట్లనే ఆడి ఏమవుతుంది తను ఇప్పుడు లేకపోతే అది కాదు ఏం కాదురా నువ్వు వచ్చినాక హెల్ప్ చే ఎంత సతాయిస్తారంటే ఊరకమంటే ఫొటోస్ 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 అంటుంటారు ఇన్ఫాక్ట్ నేను యంగర్ సిబ్లింగే సో నేను అంతే ఫోటో తీస్తా యా ఓకే యా తీసాను చూడు ఇంకొకటి తీయాలా ఇంకా చూడు యా చూడు బాగుచ్చాయా ఎన్ని ఫొటోస్ తీసుకుంటావు సార్ వి రోజు అదే కదా సరే ఇవ్వు వీళ్ళకి ప్యాంపరింగ్ ఎక్కువ లైక్ ఇప్పుడు ఎక్కడికన్నా షాప్ కి వెళ్ళండి అని చెప్పామనుకోండి ఇన్ఫాక్ట్ మమ్మీ డాడీ చేత మనల్ని తిట్టిస్తారు సార్వి షాప్ కి వెళ్తావా ప్లీజ్ 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 చిన్నపిల్ల తనని ఎవరైనా పంపిస్తారా నువ్వు వెళ్ళాలి కానీ ఈ యంగర్ సిబ్లింగ్స్ ఉన్నారే ఎప్పుడు లొల్లడం మాట్లాడుతూనే ఉంటారు మనకి మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వరు అరే సార్వి వాళ్ళందరి నుంచి మనకి ఎందుకు రాచ్చు నీలా ఎక్స్ట్రోవర్ట్స్ గా కూడా ఉండలేమమ్మా అందరం ఇది చూడ ఇక్కడ మాకు అసలు భయం లేదు అంటారు హారర్ మూవీస్ చూస్తారు కానీ నైట్ హారర్ మూవీ చూసాక నిద్రపోవడం మాత్రం ఎంత కష్టమో ఏం చూసినా హారర్ మూవీ ఇప్పుడు అవసరమా హారర్ మూవీ మళ్ళీ నైట్ నిద్రపో ఇచ్చే నాకు చాలా ఇష్టం హారర్ మూవీస్ అంటే నా వర్క్ అయిపోయింది మళ్ళీ నైట్ కనుక నువ్వు ఏమన్నా అన్నావు అనుకో నాకు సంబంధం లేదు ఓకే ఏంటి సార్ మళ్ళీ భయం స్టార్ట్ అయిందా ఈ పక్కకు వస్తావా చెప్పాను నీకు అవసరం లేదని ప్లీజ్ ఈ పక్కకి రావా సరేలే పేరెంట్స్ ని ఎవరైనా ఎక్కువ ఎవరు చదువుతారని అడిగితే ఇద్దరు సేమ్ చదువుతారు కానీ
చిన్న వాళ్ళు కొంచెం ఎక్కువ అని చెప్తారు. ఆ కొంచెం ఎక్కడి నుంచి వస్తుందో నాకు ఇప్పటికే అర్థం కాదు. అక్క మీ చిన్న పాప చదువుతుందా పెద్ద పాప చదువుతుందా? ఇద్దరు ఒకటే కానీ చిన్న పాపకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. తనది తనే చదువుకుంటుంది, ఎవరు చెప్పనవసరం లేదు. ఓ ఇంకా ఫుడ్ విషయంకి వస్తే మాత్రం ఎన్ని వెరైటీస్ అయినా తింటారు, ఇంచుమించు ఫుడీ అని చెప్పొచ్చు అన్నమాట. ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా లాస్ట్కి మాత్రం వాళ్ళు మనల్ని వదిలి హాస్టల్కి కానీ ఎక్కడికన్నా ఆఫీస్ పనులు కానీ వెళ్తున్నారంటే అస్సలు తట్టుకోలేము. ఎంత కొట్టుకున్నా సిబ్లింగ్స్ బాండే వేరు. ఇది కావాలి టాప్స్ అండ్ ఇది కావాలి. సార్వి ఇది సరే కానీ పెన్సిల్ బాక్స్ సార్వి నాకు తెలుసు ఏమేమి తీసుకోవాలి. ఎందుకు ఊరికే వెళ్ళు నువ్వు పక్కకి. సార్వి ఎందుకు ఏడుస్తున్నావు? సార్వి అక్క విసుక్కుందానా? కాదు మరి తను హాస్టల్కి వెళ్తే నాకు బోర్ కొడుతుంది. సరేలే సార్వి, తన స్టడీస్ ఇంపార్టెంట్ కదా, నువ్వు ఏడిస్తే తను కూడా ఏడుస్తుంది. ఓకే, మీకు ఈ వీడియో రిలేట్ అయి ఉంటుందని నాకు తెలుసు. ఏసీ మీకు రిలేట్ అయి ఉంటుందో ప్లీజ్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ లైక్ షేర్ comment and subscribe to our channel Crazy Cousins.